ఈ నెల 28 29 తేదీల్లో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. చందుర్తి మండల కేంద్రంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్ను జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు కర్షకులు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అర్జున్ రవి నరసయ్య మొంగని రవి ప్రకాష్ శ్రీనివాస్ చిలకబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు నిరసనగా రేపు 28 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈ రోజు చందుర్తి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలు లేబర్ చట్టాలను ఎంతో ప్రాణతాగం చేసి సంపాదించుకున్నటువంటి లేబర్ చట్టాలను 4 కోట్లుగా విభజించి చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో కార్మికులకు నష్టదాయకంగా ఉన్నటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. అది యజమానులకు వత్తాసిగా పలికే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని కార్మికులందరూ వ్యతిరేకించి 28 29 తేదీల్లో అందరూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం తెలపాలనేది సిపిఎం పార్టీగా కోరడం జరుగుతుంది. అట్లాగే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఎయిర్పోర్టు ఇటువంటి గవర్నమెంట్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి అదాని అంబానీ అలాంటి బడా పెట్టుబడిదారుల పరం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. అవిటిని కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండలంలో ఉన్నటువంటి ఆశా అంగన్వాడీ అమాలి గ్రామ పంచాయతీ ఇటువంటి కార్మిక వ్యవసాయ కూలీలు రైతులు అందరూ ఈ పోరాటంలో పాల్గొని చందుర్తి మండలంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపి